రాష్ట్రంలో జర్నలిస్ట్ పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని తక్షణమే అక్రిడేషన్ మంజూరు చర్యలు తీసుకోవాలని గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పాత గాజువాక కూడలి వద్ద గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహారం దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసి చివరకు జర్నలిస్టుల వ్యవస్థను దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. గాజువాక బీజేపీ నాయకులు కారణం రెడ్డి, నరసింహరావు మాట్లాడుతూ జర్నలిస్టులే చేపడుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించి సమాజానికి వారధిగా పనిచేస్తున్న వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత పరశురామ్ గారు మాట్లాడిన తర్వాత మన భక్తులు కూడా మనకు మద్దతు తెలిపి మనకి సపోర్ట్ చేస్తారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఇచ్చి ఉద్యమానికి అంకురార్పణలో భాగంగా నిరాహార దీక్షలు ఇవాళ ప్రారంభమైనవి. దీనికి లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ తరఫున మేము పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం. ఇది కేవలం గాజువాకలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంబంధించినటువంటి విషయం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రధానంగా విశాఖపట్నం కేంద్రంగా గాజువాకలో కూడా ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు మనకి ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మనం అధికారంలోకి రాబోతున్నాం. జర్నలిస్టుల యొక్క సమస్యలన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే పరిష్కారం చేస్తామని చెప్పేసి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనకు హామీ అనుసరిస్తున్నటువంటి నిరంకుశులటువంటి వైఖరికి నిరసనగా ఈ రోజు ఇక్కడ మనం ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గాజువాక ప్రాంతంలో జర్నలిస్టులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే నగర వ్యాప్తంగా చాలా మంది రాజకీయ పక్షాల నాయకులతో పాటు ఈ జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కేవలం జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇక్కడ ఈరోజు ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇక్కడ విశాఖపట్నం గాజువాకతోనే ఇది ముగిసిపోదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం పెద్ద ఎత్తున ఇది విస్తరిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కథలను ఈ సమాజం కూడా అలాగే ప్రజాస్వామ్య సంఘాలు అలాగే ప్రజా సంఘాలన్నీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులకు కుటుంబాలు ఉన్నాయి, జర్నలిస్టులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అయితే గత ఏడాది కాలంగా కరోనా తో పాటు ఇలాంటి సమస్యల వల్ల మరణించినటువంటి జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వంపై ఈరోజు గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ప్రతి జర్నలిస్టులకు ఈరోజు ఈ జిఎస్టీ అనే ఒక భారాన్ని మోపి ఒక సాగును చూపి ఈరోజు పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నేరుగా పరిశీలించండి. జర్నలిస్ట్ కుటుంబాలు ఈరోజు రోడ్డుని పడ్డాయి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు మీరు మాట తప్పను మనం తిప్పలని హామీ ఇచ్చారు. దయచేసి